అక్కడ మెంతులు పెట్టాను చూడు పట్రా, నానబెట్టాను. ఈ మెంతులు ఉన్నాయి చూసా బాయ్, చాలా పోషకాలు ఉన్నాయన్నమాట. పైగా చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెంతులు ఎంతో ఉపయోగపడతాయి. అందుకని మామూలు ప్రతిరోజు ఏం చెప్తారంటే గుప్పుడు మెంతులు నానబెట్టుకుని పొద్దున్నే అలా తినేయమంటారు. ఆ తినేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ నానబెట్టిన నీళ్ళు ఉంటాయి చూడు, ఈ నీళ్ళలో కూడా పోషకాలు ఉంటాయి. అందుకని ఆ నీళ్లు పారేయకూడదు, అవి కూడా తాగాలి. అయితే మంచిదన్నమాట. ఈ మెంతులతోనే మనం ఇవాళ పులుసు చేసుకుంటున్నాం. తర్వాత ఈ మెంతులు పులుసుకు గాను మనం ఒక పొడి తయారు చేసుకోవాలి బాయ్. దానికి ఏం చేద్దామంటే అక్కడ చిన్న రోల్ పెట్టాను చూడు పట్రా, ఆ ప్లేట్లో మూడు గిన్నెలు ఉంటాయి చూడుచున్నాయి. అక్కడ కింద ప్యాన్ ఉంది చూడు పట్రా, తెచ్చి పొయ్యి వెలిగించు. ఇందులో ఏం చేయాలంటే జీలకర్ర, అలాగే మిరియాలు, ఎండుమిరపకాయలు, ఈ మూడింటిని చక్కగా వేపాలి. వేగిపోయింది, ఇప్పుడు రోట్లో వేసుకుని పొడిగొట్టు. కొంచెం ఉప్పు కూడా తగిలించి దానికి. మెంతులు పులుసు చేసుకుంటున్నాం కదా, దానికోసం పొడి కూడా రెడీ అయిపోయింది మనకి. ఓకే, ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పెద్ద గిన్నె ఉంటుంది బట్రా, అది పొయ్యి మీద పెట్టి అక్కడ ప్లేట్లో ఉల్లిపాయలు అనేది తరిగి పెట్టాను ఇటు బట్రా. ఇప్పుడు ఏం చేయాలంటే వెలిగించి నూనె వేసుకో. అందులో ముందుగా ఆవాలు, కరివేపాకు, కాస్తంత పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. రెండు స్పూన్లు ఉప్పు వేయాలి బాయ్, ఎందుకంటే దీంట్లో పులుసు కదా, చింతపండు పులుసు వేస్తాం కదా, ఇంకో స్పూనే, అందుకని ఉప్పు పడుతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, మూత పెట్టు. తీసుకోగలా, ఉల్లిపాయ వేగింది బాగా చక్కగా. ఏం చేయాలంటే ఈ మెంతులు ఉన్నాయి కదా, అవును, నానబెట్టుకున్న మెంతులు, ఇవి నీళ్లతో పాటు దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ మెంతులు ఉడకడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది, అందుకని శుభ్రంగా ముందే వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, చింతపండు పులుసు, దానికి సరిపడా కారం, కొంచెం టేస్ట్కి ఏం చేయాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో ఏం చేసాం, పొడి కొట్టుకున్నాం కదా, అవును, ఆ పొడి కూడా ఇందులోంచి తీసి దీంట్లో వేసుకోవాలి. దాంట్లో ఏం చేస్తామంటే కాస్త నీళ్ళు పోయి, ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఈ పులుసు ఉడకాలరా. మెంతుల పులుసు పొయ్యి ఆఫ్ చేసేది కూడా అయిపోయింది పులుసు చక్కగా. అది మెంతుల పులుసు. ఇప్పుడు పులుసులు ఏంటంటే కొంచెం పులుపు ఉంటుంది కదా, ఒకరోజు ఊరితే పులుసు బాగా ఉంటుందన్నమాట, రెండో రోజు తింటే ఇంకా బాగుంటుంది. దానిలో జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించి కల్లుప్పు వేసి దంచుకొని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నూనె, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి నానబెట్టిన మెంతులు, ధనియాల పొడి, చింతపండు పులుసు, కారం, బెల్లం, మసాలా పొడి, నీళ్లు పోసి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మెంతుల పులుసు రెడీ.